రిట్రీట్ కార్యక్రమానికి వచ్చిన నా తోటి నా కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారం ఈ రోజు ఉదయం బిఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఏదైతే నిర్ణయం తీసుకున్నారు నన్ను ఈ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నామంటూ ప్రకటించారు ఇది చాలా ఆశ్యాస్పదంగా ఉంది ఎందుకు ఆశ్యాస్పదమని అంటున్నాను అంటే దొంగల పడ్డ 6 నెలలకి కుక్కల మొరిగినట్లు జనవరి 1వ తారీఖు నుంచి తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 8.5 సంవత్సరాల నుంచి ఏమి జరుగుతుంది ఏమి చేస్తున్నారు బంగారు తెలంగాణని చేస్తామని చెప్పి తెలంగాణ ప్రజల్ని నమ్మ పలికి ఇప్పుడు చేస్తున్నది ఏంటి అనే అంశాల మీద అనేక విషయాల మీద తెలంగాణ బిడ్డలు ఈనాడు పడుతున్న అనేక ఇబ్బందుల మీద ఏ తెలంగాణ వస్తే మన బతుకులన్నీ బాగుపడతాయని మన నీళ్ళు మన నిధులు మన నియమకాలు మనకి ఉంటాయి అని ఏ తెలంగాణ బిడ్డ ఆత్మ గౌరవం కోరుకున్నాడో తెలంగాణ వస్తే నా ఆత్మ గౌరవం నాకు నిలబడొద్దని ఈ ఆత్మ గౌరవ విషయంలో అనేక వేదికల మీద ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారిని ప్రశ్నించిన మాట వాస్తవం ఈ రోజు ప్రశ్నించలా నేను సుమారు 100 రోజుల నుంచి ప్రశ్నిస్తనే ఉన్నాను 100 రోజుల తర్వాత అయినా మీకు ఈ రోజుకైనా ధైర్యం వచ్చి ధైర్యం తెచ్చుకొని నన్ను సస్పెండ్ చేసినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ ఖమ్మం జిల్లాలోని ఇద్దరు నాయకులు ఒకరు అన్నారు అసలు శ్రీనివాస్ రెడ్డి టిఆర్ఎస్ పార్టీలో సభ్యుడే కాదు అని ఆయనకి సభ్యత్వం ఉంటే చిట్టి చూపించండి అని జిల్లా అధ్యక్షులు అడిగారు ఇదే పాత్రిక మిత్రుల ముందు ఇంకొక మంత్రివర్యులు అన్నారు టిఆర్ఎస్ పార్టీలో సస్పెన్షన్లు ఉండవు టిఆర్ఎస్ పార్టీలో ఎవరిని సస్పెండ్ చేయమో మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరే రాజీనామా చేయండి అని ఇంకొక మంత్రి గారు అన్నారు అయ్యా నాకు సభ్యత్వమే లేదన్నారు అసలు మేము ఏది సస్పెండే చేయమని చెప్పారు నేను సభ్యునే కాదు అన్నప్పుడు ఈ రోజు నన్ను ఎలా సస్పెండ్ చేశారు అనేది నీ విజ్ఞతకే వదిలేస్తున్నాను ఏదైతే తెలంగాణ రాష్ట్రం విడబడ్డ తర్వాత 2014 సార్వత్రిక ఎన్నికలు అయిన తర్వాత ఖమ్మం జిల్లా ప్రజల దీవెనలతో పార్లమెంట్ సభ్యుడిగా నేను ముగ్గురు ఎమ్మెల్యేలను గెలిపించుకోవడం జరిగింది ఎన్నికలు అయిన తర్వాత కంటే అంటే పోలింగ్ అయిన మరుక్షణం నుంచి ఈనాటి మంత్రివర్యులు కేటీఆర్ గారు జగదీష్ రెడ్డి గారు ఇంకా అనేక మంది ముఖ్యులు ఫలితాలు రాక ముందు నుంచి వైసీపీలో ఉన్న మేము ఆనాడు మీరు 4 నుంచి 5 ఎమ్మెల్యేలు ఖమ్మం జిల్లాలో గెలవబోతున్నారు
మాకు నాలుగో ఐదో సీట్లు తగ్గబోతున్నాయి. ఈ తగ్గిన సీట్లు మీరు మా పార్టీలో జాయిన్ అయినట్లయితే, మీరు మా పార్టీకి మద్దతు ఇచ్చినట్లయితే మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తాము. మీకు మంచి స్థానం ఈ గవర్నమెంట్ లో ఇస్తామని వారే నా ఇంటికి పదే పదే తిరిగి నన్ను అభ్యర్థించిన మాట అబద్ధమా? ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. అయినా కూడా 2017 మే మొదటి వారంలో అంటే సుమారు 2 సంవత్సరాల 2 నెలలు నేను ఏ పార్టీలోనైతే గెలిచానో అదే పార్టీలో ఉంటే వందల సార్లు అనేక మంది మంత్రులు, అనేక మంది ముఖ్య నాయకులు, ఎంపీలు అనేక సందర్భాల్లో టిఆర్ఎస్ పార్టీలోకి రమ్మని నన్ను అడిగినప్పటికీ నేను వారి మాటలను ఏకీభవించలే. కానీ ఏదైతే 2017 పాలేరు బై ఎలక్షన్స్ వచ్చినప్పుడు స్వర్గీయ రామిరెడ్డి వెంకటరెడ్డి గారు చనిపోయినప్పుడు ఆ బై ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలవాలి అంటే నేను టిఆర్ఎస్ పార్టీలో ఉంటేనే గెలుస్తామని ఆలోచించి నా మీద విపరీతమైన ఒత్తిడి పెట్టి, నాతో ఉన్న ముఖ్య నాయకుల మీద ఒత్తిడి పెట్టి ఆనాడు కేటీఆర్ గారు అనేక సందర్భాల్లో అనేక సార్లు నాతో సంప్రదించి గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి నన్ను తీసుకెళ్లటం జరిగింది. ఆ తర్వాత జాయినింగ్కి ముందు గౌరవ ముఖ్యమంత్రి గారు నాతో పాటు ఉన్న అనేక మంది నాయకులకి, అనేక మంది ముఖ్యులకి సముచిత స్థానం ఈ టిఆర్ఎస్ పార్టీలో ఇస్తాం, ఈ బంగారు తెలంగాణని చేసే దాంట్లో మీ వంతు కూడా పాలు పంచుకోండి అని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీల మేరకు వారి మాటలు నమ్మి నేను టిఆర్ఎస్ పార్టీలో చేరిన సంగతి కూడా మీ అందరికీ తెలుసు. ఆ చేరిన సందర్భంలో ఆనాడు పాలేరు అసెంబ్లీ ఎన్నికల్లో కనీవిరగని అత్యధిక మెజారిటీతో శాసనసభ్యుల్ని గెలిపించుకున్న సంగతి కూడా మీకు తెలుసు. ఎన్నికలు అయిపోయిన తర్వాత నా కొలీగ్స్ ఎవరైతే పార్లమెంటు సభ్యులు ఢిల్లీలో టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉంటారో, ఆనాడు టిఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, ఈనాడు వివిధ పార్టీల్లో ఉన్నారు. అది బోర నర్సయ్య గౌడ్ గారు కావచ్చు, జితేందర్ రెడ్డి గారు కావచ్చు, బీబీ పాటిల్ గారు కావచ్చు, విశ్వేశ్వరరెడ్డి గారు కావచ్చు. పార్లమెంటు సమావేశాలు జరిగేటప్పుడు అందరం ఢిల్లీలో ఉండేటప్పుడు సరదాగా ప్రతిరోజు ఒకళ్ళింట్లో డిన్నర్ జరిగేది. ఆ డిన్నర్కి మేము కూర్చున్నప్పుడు వాళ్ళు నా మీద ఒక జోకేస్తుండేది, ఏంటంటే ఇవాళ నువ్వు కొత్త పెళ్లి కొడుకు అన్నా, ఈ కొత్త పెళ్లి కొడుకు కేవలం 6 నెలలే ఉంటుంది మా సారు దగ్గర, తర్వాత నువ్వు పాతబడ్డ తర్వాత మా గతే నీకుంటుంది అని చెప్పేవాళ్ళు. నేను నవ్వుకునేవాణ్ణి, ఏంటి వీళ్ళు అట్లా అంటున్నారు అని. ఏంటన్నా మీరు అలా అంటున్నారని, ఏంటంటే ఒక 6 నెలలు నిన్ను కింద నడవనీరు మా సారు, 6 నెలల తర్వాత మా సారి అసలు రూపం మీకు తెలుస్తుంది అని ఆనాడు చెప్పారు. వీళ్ళు ఎందుకు చెప్తున్నారో అని నేను అనుకునేవాణ్ణి. 6 నెలలు కాదు, నా స్టోరీలో 5 నెలలకే బయటపడ్డది. 6 నెలలు పట్టలే, 5 నెలలకే బయటపడ్డది. సారు పరిస్థితి ఏంటి, సారు ఆలోచన ఏంటి,
సారు ఎదట మనిషిని మనిషిలా ఎలా చూస్తారు, సారు ఎదట మనిషిని గౌరవంగా ఏ రకంగా చూస్తారు అనేది ప్రత్యక్షంగా ఐదో నెల చివరి నుంచి నేను చూశాను. అదేందో కూడా నీకు వివరంగా వివరిస్తాను. ఏదైతే నేను టిఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినాడు ఆనాడు వైఎస్ఆర్ సిపి రాష్ట్ర అధ్యక్షుణ్ణి, యావత్ వైఎస్ఆర్ సిపి ఆనాడు ఉమ్మడి 10 జిల్లాల్లో 9 జిల్లా అధ్యక్షులతో పాటుగా నేను నాతో పాటు వందలాది మంది ప్రజాప్రతినిధులు, అది సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, ఇంకా సొసైటీ అధ్యక్షులు కావచ్చు, వందలాది మంది టిఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయిన మాట అబద్ధమా అని ఈనాడు కేటీఆర్ గారిని నేను ఇక్కడి నుంచి ప్రశ్నిస్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే ఆవేదనున్న అనేక అవమానాలు నన్ను నమ్ముకున్న నాయకుల్ని కార్యకర్తల్ని పెట్టిన పదవులు ఇచ్చినా ఇయ్యకపోయినా ఆర్థికంగా అనేక ఇబ్బందులు పెట్టినా అనేక అంశాలలో అవమానపరిచిన దిగమింగుకొని కేవలం 2019 పార్లమెంటు ఎన్నికల్లో నాకు సీటు ఇయ్యనప్పటికీ కేవలం కేటీఆర్ గారి గురించే ఈ టిఆర్ఎస్ పార్టీలో నేనున్నాను. చాలా క్లారిటీ ఉంది నాకు. ఏదైతే 2018 సార్వత్రిక ఎన్నికలు ఫలితాలు ఒక పక్కన వస్తున్నాయి. ఖమ్మం జిల్లాలో ఒకే ఒక అభ్యర్థి గెలిచాడు 2018 సార్వత్రిక ఎన్నికల్లో. 2014లో కూడా ఒకే ఒక అభ్యర్థి గెలిచారు. అసలు ఒకే ఒక అభ్యర్థి 2018లో గెలవటానికి కారణం ఏంటి అని ఎప్పుడైనా ఎన్నికలకి ముందు కానీ ఎన్నికలకి తర్వాత కానీ అధ్యక్షుడు హోదాలో కానీ ఇతర ముఖ్య నాయకులు కానీ ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించిన నాయకులతో కానీ ప్రజాప్రతినిధులతో కానీ మీరు చర్చించారా? చర్చించినట్లయితే ఆ సమస్యలను మీరు ఏ రకంగా పరిష్కరించారు? వారు లేవనెత్తిన అంశాలని మీరు ఎన్ని సాల్వ్ చేశారు? తప్పు మీ పక్కన పెట్టుకొని ఫలితాలు వచ్చిన తర్వాత ఎదట వాడి మీద నింద మోపటం ఎంత న్యాయమో మీ యజ్ఞతకే వదిలేస్తున్నాను. అంతేకాదు ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లా ఒక ప్రత్యేకమైన పరిస్థితి, అది మీకు తెలియదు కాదు. జిల్లాలో ఏ చిన్న కుర్రోడిని అడిగినా, ఏ పళ్ళూడిన వయోవృద్ధుని అడిగినా ఉమ్మడి ఖమ్మం జిల్లా స్టోరీ చెప్తారు. మీకు తెలియందా అది? ఉమ్మడి ఖమ్మం జిల్లా స్వతహాగా కమ్యూనిస్టు వర్సెస్ కాంగ్రెస్ ఉన్న మొదటి నుంచి సిస్టమ్ ఉన్న జిల్లా ఈ జిల్లా. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్తో మహాకూటమి ఏర్పడి రెండు కమ్యూనిస్టు పార్టీలతో పాటుగా తెలుగుదేశం పార్టీ పొత్తులో ఉంటే తెలుగుదేశం కూడా ఆనాడు బలంగా ఉన్న జిల్లా ఈ జిల్లా. ఈ కూటమి వలన ఓడిపోతే ఎవరో వారికి ఎన్నికల చేతగాక వారు నోరు మంచి లేక ప్రజలతో సత్సంబంధాలు లేక ఓడిపోయిన వ్యక్తుల్ని వారు చెప్పిన మాటలు నమ్మి నన్ను వేరే పార్టీలో ఒక పార్లమెంటు సభ్యుడిగా గెలిచిన నన్ను, మీ మాయ మాటలకు నమ్మి వచ్చిన నన్ను, బంగారు తెలంగాణ చేస్తారని చెబితే నమ్మి వచ్చిన నన్ను, నన్ను నమ్ముకున్న వందలాది వేలాది మంది కార్యకర్తలకి నాయకులకి ఈ టిఆర్ఎస్ పార్టీలో మీరు సముచిత స్థానం ఇస్తారని చెప్పితే నమ్మి వచ్చిన నన్ను చిట్ట చివరికి వాళ్ళకి స్థానాలు ఇవ్వకుండా వాళ్ళకి ప్లేసులు ఇవ్వకుండా ఏ ఒక్కడికి కూడా ఒక్కటంటే ఒక్కటి పదవులు ఇవ్వకుండా
చిట్ట చివరికి పార్లమెంట్ సభ్యుడిగా వేరే పార్టీలో వచ్చి గెలిచి వచ్చిన నాకు కూడా టికెట్ ఇవ్వకుండా మాట నిజము కాదా అని ఈ వేదిక మీద నుంచి తండ్రి కొడుకులిద్దరిని ప్రశ్నిస్తున్నాను అయినప్పటికీ నాకు టికెట్ ఇవ్వకుండా ఉన్న లక్షలాది మంది బోరుమని మా సీనన్న ఈ ప్రజల్లోనే ఉండాలి అని తపన పడ్డా అనేక మంది నా ఇంటికొచ్చి నా మీద విపరీతంగా ఒత్తిడి చేసిన రాజకీయాల్లో తొందర పనికి రాదు ఓపిక పట్టాలి జరిగిన అన్యాయాన్ని ఇప్పుడే మనం ప్రశ్నించడం కాదు పైన భగవంతుడు ఉన్నారు మీరు ఉన్నారు అని ఆనాడు యావత్ వేలాది మంది లక్షలాది మంది నా అభిమానుల్ని సర్ది బుజ్జగించి ఆనాడు నేను నామనిషకును ఏయకుండా ఉన్న మాట అబద్ధమా నన్ను ప్రజలు తిరస్కరించలేదు నన్ను ప్రజలు ఓడించలేదు నన్ను ఎవరో ఓడించారని నేను ఏ రోజు మీ దగ్గరికి వచ్చినా మొర చెప్పుకోలేదు నిజంగా ప్రజలే నన్ను ఓడించుంటే ఎవర వల్లనో నేను నష్టపోయి ఉంటే మీ దగ్గరికి వచ్చి చెప్పుకొని ఉండి ఉంటే ఈ రోజు మీరు అదేందో బయటపెట్టండి అయినా కూడా గొర్రె కషాయవాణ్ణి నమ్ముతుందన్నట్టు మళ్ళీ మీ మాయ మాటలు రెండోసారి కూడా నమ్మాను రెండు రోజులకు ముందు వేరే పార్టీ నుంచి ఒక అభ్యర్థి వస్తే అదే అభ్యర్థి అసెంబ్లీలో నిలబడ్డప్పుడు ఆ అసెంబ్లీ వేదికగా ఆ అభ్యర్థిని అతని ఇంటి పేరుతో విమర్శించిన మీరు ఇతనే నా అభ్యర్థిని కండవ కప్పి రెండు రోజుల ముందు అతనికి మీరు ఎంపీ బీఫామ్ ఇచ్చి గెలిపించాలి అన్నప్పుడు నన్ను పిలిచి వ్యక్తిగతంగా కేసీఆర్ గారి ఇంటికి పిలిచి ఎట్టి పరిస్థితుల్లో అతన్ని గెలిపించు నీకు సముచిత స్థానము నిన్ను నిన్ను నమ్ముకున్న వాళ్ళకి ఇస్తానని చెప్పి మళ్ళీ మభ్యపెట్టి నన్ను అదే ఎవరైతే నా టికెట్ లాగి మీరు ఇచ్చారో అదే వ్యక్తి గెలుపు కోసం అహర్నిశలు కష్టపడి మంచి మెజారిటీతో ఆ వ్యక్తిని పార్లమెంట్ నంబర్గా గెలిపించిన మాట అబద్ధమా నిజంగా మీకు గెలిసే సత్తా ఉండుంటే నన్నెందుకు ప్రాధేయపడాలి మళ్ళీ రెండోసారి కూడా నన్ను మోసం చేసిన మాట ముమ్మాటికి నిజము అనేది నేను కాదు చెప్పేది యావత్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వేలాది కుటుంబాలు లక్షలాది కుటుంబాలు ఈనాటికి ఆనాటి సందర్భాన్ని ప్రస్తావిస్తాయి పార్లమెంట్ ఎన్నికలైన తర్వాత రాజ్యసభ సీట్ ఇస్తున్నన్న మీరు నా కొడుకు పెళ్ళైతే ఆ పెళ్లికి ఖమ్మంలో రిసెప్షన్ ఇస్తే సుమారు 2-2.5 లక్షల మంది నా కొడుకు కోడల్ని దీవించడానికి వస్తే అది చూసి కూడా మీ కళ్ళు ఓర్చుకోలేక ఇతనికి పార్లమెంట్ రాజ్యసభ టికెట్ ఇస్తే మనకు ప్రమాదము అని గ్రహించి మళ్ళీ నన్ను మోసం చేసిన మాట నిజం కాదా ఏదైతే నా కొడుకు రిసెప్షన్ కు వచ్చిన వేలాది మంది యువత సీనన్న నీకు పార్లమెంట్ రాజ్యసభ టికెట్ వద్దు నువ్వు ప్రజల నుంచి గెలవాలి అని ఆ రిసెప్షన్ లో స్లోగన్స్ ఇచ్చుకుంటా జిందాబాద్ సీనన్న సీనన్నే మా సీఎం అని స్లోగన్స్ ఇస్తే ఎవరో మూర్ఖులు ఆ స్లోగన్స్ ని వీడియో తీసి మీకు చూపిస్తే మీరు నమ్మి నన్ను రెండోసారి ఊసకోత కోసిన మాట నిజము కాదా తడి గుడ్డతో నా గొంతును కోసి నన్ను రాజకీయంగా సమాధి చేయాలన్నది అబద్ధమా
నన్నే కాదు నన్ను నమ్ముకున్న వందలాది మంది వందలాది మంది నాయకుల్ని గొంతు కొయ్యాలి అని మీరు ప్రయత్నం చేసిన మాట అబద్ధమా? ఆ తర్వాత ఏదైతే నేను ప్రజలకు సేవ చేయాలి అని ఏదైతే ప్రజల్లో నేను మమేకమై ఉండాలి అని ఏదైతే ఆ భగవంతుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని నే ఆ చివర రక్తపోటు వరకు ప్రజల సేవలోనే ఉండాలని తపించి రాజకీయాల్లోకి వచ్చాను. ఏ పదవి లేకపోయినా ఏ ఎవరు నాకు సహకరించకపోయినా చివరికి నాతో లబ్ధి పొందిన ప్రజా ప్రతినిధులు కూడా నాకు సహకరించకపోయినా నిత్యము ప్రజలలోనే ఉంటూ ప్రజల కష్టాలలో పాలు పంచుకుంటూ మీకు నేను అండగా ఉన్నాను మిమ్మల్ని కాపాడుకుంటాను అని నిత్యము మీ ప్రజల మధ్యనే ఉంటూ ప్రజా జీవితాన్ని గడుపుతున్న నన్ను చూసి ఈ వ్యక్తిని ఎలా వదిలేస్తే మనకి ప్రమాదమని తలంచి అనేక సందర్భాల్లో అనేక అంశాల్లో అనేక సార్లు నన్ను నమ్ముకున్న వేలాది మందిని ఇబ్బంది పెట్టినప్పటికీ ఏ ఆశయం కోసమైతే ఏ లక్ష్యం కోసమైతే దేని కోసమైతే నేను ప్రజా జీవితానికి వచ్చానో ఆ ఆశయం నెరవేరేంత వరకు ఎన్ని వడదొడుకులు ఎదురైనా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా చిట్ట చివరికి నన్ను నా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టినప్పటికీ నా చివర రక్తపు బొట్టు ఉన్నంత వరకు ప్రజల దీవెనలు ఆశీస్సులు ఉన్నంత వరకు నేను నమ్ముకున్న సిద్ధాంతాన్ని వదలొద్దు అని తలంచి నిత్యము ప్రజలలోనే ఉంటున్న మాట అబద్ధమా? దాన్ని జీర్ణించుకోలేక మీరు ఇబ్బంది పడ్డ మాట నిజము కాదా? అంతేకాదు 2018 సార్వత్రికల ఎన్నికలైన తర్వాత ఆనాడు 10 అసెంబ్లీ సీట్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒకే ఒక ఎమ్మెల్యే గెలిస్తే మిగతా 9 నియోజకవర్గాల్లోనే వేలాది మంది టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఆగమ గోచరంగా ఉంటే స్థానిక సంస్థ ఎన్నికలు వస్తే ఓడిపోయిన ఏ ఒక్క ప్రజాప్రతినిధి అనుకునే నాయకుడు ఆనాడు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలని సర్పంచ్ అభ్యర్థుల్ని పట్టించుకోకపోతే స్వయంగా ప్రతి నియోజకవర్గం నా భుజాల మీద వేసుకొని ఈనాడు ఎవరైతే కారు కూతలు కూస్తున్నారో చివరికి జిల్లా అధ్యక్షుల తాత మధు సొంత గ్రామం సంబంధించిన పిండిపోలు గ్రామానికి కూడా ఆయన ఫోన్ చేస్తే ఆర్థికంగా నేను సాయం చేసిన మాట అబద్ధమా? చెప్పమను. ప్రతి గ్రామ సర్పంచి ఎవరైతే ఈనాడు ప్రజాప్రతినిధులుగా ఉన్నారో వాళ్ళ అంతరాత్మకు తెలుసు, వాళ్ళ ఇంట్లో నా చెల్లెమ్మకు తెలుసు సీనన్న పాత్ర వాళ్ళ గెలుపులో ఎంతుందని. ఇది అబద్ధమా? ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికలైన తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు వస్తే మీరు ఒక అబ్జర్వర్నని మీ జనరల్ సెక్రటరీని జిల్లాకు పంపించి నాకు సంబంధించిన వ్యక్తులకు ఏ ఒక్కళ్ళకి కూడా బీఫామ్ ఇయ్యొద్దని మీరు హుకుం జారీ చేస్తే ఒక్కళ్ళ కంటే ఒక్కళ్ళకి మీరు బీఫామ్ ఇచ్చారా? నన్ను టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ చేసుకునేటప్పుడు నాతో పాటుగా ప్రజాప్రతినిధులుగా సుమారుగా 270 నుంచి 280 మంది పార్టీలో జాయిన్ అయితే మీరు నన్ను నమ్ముకున్న వాళ్ళకి నాకు మీరు ఇచ్చిన గౌరవం ఏంటి? ఎంపీటీసీ జెడ్పీటీసీలో
ఒక్కలంటే ఒక్కలకి కూడా నేను చెప్తే మీరు బీఫామ్ ఇవ్వల ఇవ్వండి కాకుండా ఆనాడు అబ్జర్వర్స్ గా వచ్చిన మీ తత్తులు ఏదైతే అంతర్గత మీటింగులు ఉన్నాయో ఏదైతే మండలాల మీటింగులు ఉన్నాయో ఏకవచనంతో మదర లాంటి నియోజకవర్గంలో వైరా లాంటి నియోజకవర్గంలో నన్ను ఏకవచనంగా సంబోధించినప్పుడు మీ సమావేశాల్లో నన్ను నమ్ముకున్న నాయకులు కార్యకర్తలు మిమ్మల్ని నిగ్గదీసిన మాట అబద్ధమా అంటే మీకు ఒకటే భయం శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తిని జనమలో ఉండొద్దు శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తిని బంధించి సంకెళ్ళ పెట్టి మీరు చెరసాలలో పెట్టాలనే కదా మీ కోరిక అది సాధ్యం కాదు అది సాధ్యం కాదు రాజకీయంగా మీరు పదవులు ఇవ్వలేకపోవచ్చు రాజకీయంగా నన్ను తొక్కాలనుకోవచ్చు రాజకీయంగా నన్ను నమ్ముకున్న వాళ్ళని మీరు ఇబ్బందులు పెట్టొచ్చు కానీ కానీ ప్రజల గుండెల్లో ఉన్న నేను ప్రజల ఆశీర్వాదం ఉన్న నేను ప్రజలు నన్ను కోరుకుంటున్నప్పుడు మీరు ఏమీ చేయలేరేదన్నది కూడా ఈ వేదిక మీద నుంచి మీకు తెలియజేస్తున్నాను అంతే కాదు ఏదైతే ప్రజలతో మమేకమై ప్రజలతో కలుసున్న నన్ను అనేక సందర్భాల్లో మీరు ఇబ్బంది పెట్టిన మాట అబద్ధమా చిట్ట చివరికి